हाई फ्रेंड्स, वेलकम टू किरण फैट स्पोर्ट्स चैनल। मोस्ट रीसेंट एंड इंटरेस्टिंग स्पोर्ट्स संबंधी अनालिसिस एंड अपडेट्स कोसम सब्सक्राइब చేసుకోండి एंड बेल आइकन प्रेस చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ एंड నా సబ్‌స్క్రైబర్ ఫ్యామిలీ మొత్తం వీడియోని లైక్ చేయండి, కొత్త వచ్చిన వారు కూడా వీడియోని అయితే చూసిన తర్వాతనే లైక్ చేయండి एंड ఇంతలా వీడియో లైక్ చేస్తున్న అందరికీ చాలా థాంక్స్ एंड వీడియో చూసాక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ లో ఇప్పుడు నేను చెప్పబోయే ఇద్దరులో ఎవరు కావాలనుకుంటున్నారు అనేదైతే కామెంట్ ప్రతి ఒక్కరు చేయండి एंड అదే విధంగా మనకు యాక్షన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నేను చెప్తున్నాను ఏంటంటే 29, 30, 31 లో యాక్షన్ ఉంది కానీ కేవలం 30 రోజు మాత్రమే టీవీలో లైవ్ వస్తుంది అది కూడా స్టార్ స్పోర్ట్స్ 2 లో మీకు లైవ్ రావడం జరుగుతుంది సాయంత్రం 6 తర్వాత అండ్ మీకు కేటగిరీ ఏ ప్లేయర్స్ అంటే రైడర్స్ అనేటువంటి పరదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి అండ్ ఇలాంటి వాళ్ళ గురించి మాత్రమే అండ్ అదేవిధంగా డిఫెండర్స్ సుర్జీత్ సింగ్ అండ్ రవీందర్ పహల్ ఇలాంటి ఏ గ్రేడ్ ప్లేయర్స్ మాత్రమే మనకు చూపించబోతున్నారు అండ్ మిగతా ప్లేయర్స్ కోసం అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ కండి అండ్ అందులో నేను అన్ని అప్డేట్స్ అందులో మీకు ఫస్ట్ ఇస్తూ ఉంటాను అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే తెలుగు టైటన్స్ టార్గెట్ మాత్రం ఇద్దరు ఉండాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు అండ్ వీళ్ళకు కూడా అవకాశం ఉంది. ఒకటి సిద్ధార్థ్ దేశాయ్, రెండు రాహుల్ చౌదరి. సిద్ధార్థ్ దేశాయ్ పైనా సర్వీల్ 1,45,00,000 కొన్నారు కానీ ఆశించినంత మేర అతను రాణించలేకపోయాడు. సో అతను స్లో ఫుట్ వర్క్ అండ్ స్లోగా కదలడం దీంతోపాటు అతను ఫెయిల్ కావడం జరిగింది పైనా సీజన్లో. సో అందుకోసమే అతన్ని రిలీజ్ చేశారు అండ్ ఈసారి తీసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎఫ్బిఎం కార్డ్ అవకాశం ఉన్నా కూడా వాడడం కష్టమని అయితే మనకు తెలుస్తున్నటువంటి విషయం అండ్ అదేవిధంగా రాహుల్ చౌదరిని తీసుకునే అవకాశాలు అయితే పెరుగుతున్నాయి దాదాపు అండ్ రాహుల్ చౌదరిని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పైనా 94 లక్షలకు పైన రాహుల్ చౌదరి ఈసారి రేట్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే పైనా సీజన్లో కూడా ఇతను అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. అండ్ అదేవిధంగా కోచ్కు సంబంధించిన అప్డేట్ అయితే ఎవరుంటారు తెలుగు టైటన్స్ కోచ్ అంటే వీరు ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. కోచ్ అయితే మాత్రం పైనా సార్ చేసినటువంటి ఇరాన్ కోచ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు ఎందుకంటే వీళ్ళు ఎలాంటి కోచ్ చేంజ్ ప్రకటించలేదు కాబట్టి కోచ్ మారలేదనే దాని యొక్క అర్థం. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు మర్చిపోకండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.